రెడీ అందరికి నమస్కారం. వెల్కమ్ టు సునీతారామ్. నేను సునీత. సో నేనేమో మన గోల్డ్ స్కీమ్, మంత్లీ గోల్డ్ స్కీమ్ కట్టి నేను గోల్డ్ తీసుకున్నాను అనమాట. సో ఈ స్కీమ్ కట్టడం వల్ల లాభమా నష్టమా, సో దీనివల్ల యూజ్ ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ గోల్డ్ అనేది తీసుకొచ్చానమాట. ఇప్పుడు తీసుకొచ్చాను, ఎంత స్కీమ్ కట్టానో, ఎట్లా స్కీమ్ కట్టడం జరిగింది, ఎంత వచ్చింది నాకు స్కీమ్లో, నేను ఎంత అమౌంట్ పే చేయాల్సి వచ్చింది గోల్డ్కి అని చెప్తాను. సో దీనివల్ల యూజెస్ ఏంటనేది కూడా చెప్తాను, లాభమా నష్టం అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను స్కీమ్ ఇక్కడ శ్రీకుమారం గోల్డ్ జ్యువెలరీలో కట్టానండి 1 ఇయర్ బ్యాక్ అనమాట. సో టోటల్ స్కీమ్ మంత్స్ వచ్చి 11 మంత్స్ ఉంటుంది మనకి. 11 మంత్స్ స్కీమ్ మనం పే చేయాలి. 12th మంత్ అమౌంట్ అంటే 11 మంత్ స్కీమ్ అంటే వాళ్ళు 1 మంత్ బోనస్ ఇచ్చి మన స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత గోల్డ్ తీసుకొచ్చానమాట. సో మేమైతే కంప్లీట్గా 11 మంత్ స్కీమ్ అయితే డైరెక్ట్ ఆన్లైన్లో కట్టామండి, స్లిప్తో కాదు. ఆన్లైన్లో ఇంట్లో నుంచి కట్టుకోవచ్చు అనమాట, అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచి మన ఫోన్లో మనం ఎంత అనుకుంటే అంత. నేనైతే మంత్లీ 2000 స్కీమ్ కట్టానండి. మంత్లీ 2000 అంటే ఇయర్లీ మనకి 11 మంత్స్కి 22,000 అట్లా అవుతుంది కదా. సో వాళ్ళు మనకి ఏమి ఇస్తారు అంటే 1 మంత్ బోనస్ ఇస్తారు. ఇప్పుడు 22,000 మనం పే చేసాం అనుకోండి, వాళ్ళు మాకు ఇచ్చింది ఎంత అంటే 25,000 అనమాట. మేము కట్టింది 22,000 మాత్రమే. సో వాళ్ళు మాకు ఎంత ఇచ్చారు, 25,297 రూపీస్ స్కీమ్ నుంచి మాకు వచ్చింది. అంటే 3,200 చేంజ్ మనకి ఎక్స్ట్రా మనీ యాడ్ అయింది అనమాట మనం కట్టిన స్కీమ్లో. సో ఇంకా ఏముంటుంది అంటే ఇట్రండి, ఇప్పుడు నాకు ఈ 25,000 స్కీమ్ది కదా, దీంట్లో మనం ఎంత గోల్డ్ తీసుకోవచ్చు అంటే ఒక 3 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు, 3 గ్రామ్స్ వరకే పర్చేస్ చేయవచ్చు. సో నేను తీసుకుంది ఎంత, 4 గ్రామ్ అండి. సో 4 గ్రామ్కి వాళ్ళు ఎంత పేమెంట్ ఇచ్చా, ఎంత బిల్ అయింది, నేను ఎంత పే చేయాల్సి వచ్చింది అంటే, సో మనం తీసుకుంది 22 క్యారెట్స్ అండి ఆర్నమెంట్. రేట్ వచ్చి గ్రామ్కి 66,445 రూపీస్ ఒక్క పీస్ కదా. వెయిట్ వచ్చి 4.66 గ్రామ్స్ అండి. అట్లాగే మనకు స్టోన్స్ కానీ ఇంకా వేస్టేజ్ కానీ ఏం లేదు దీంట్లో, వేరే ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు. గ్రాస్ వెయిట్ అయితే 4.66 గ్రామ్స్ కాబట్టి స్టోన్ వెయిట్స్ అవి ఇవి ఏం లేవు మనకి ఎక్స్ట్రా. ఇక్కడ చూడండి, ఈ వేస్టేజ్ వాల్యూ ఎక్కువ అనేది తీసుకుంటారండి మనకి, ఇది చాలా పడుతుందన్నమాట. మనకి వేస్టేజ్ ఎక్కువ తీసుకుంటారు దీంట్లో చూడండి, 5,466 రూపీస్ మనకి వేస్టేజ్ కింద తీసుకున్నారనమాట. ఈ అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది మనము. ఇంకా నెక్స్ట్ వచ్చి డిస్కౌంట్ మొత్తం దాంట్లో మనకి డిస్కౌంట్ చేసి మనకి టోటల్ ఎంత అయిందంటే 36,000 ఏమో ఉండే, దాంట్లో డిస్కౌంట్ చేసి 35,439 రూపీస్ ఇది మనకి వాళ్ళు డిస్కౌంట్ తీసి ఇచ్చారనమాట. ఎక్స్ట్రా జిఎస్టీ 531 అంటే 1.5% 4 గ్రామ్స్కి జిఎస్టీ ఇంత వేశారండి. సో మొత్తం జిఎస్టీ చూడండి 531 రూపీస్ అంటే 1.5 జిఎస్టీ అనేది, జిఎస్టీ రేట్ అనేది. సో టోటల్ వచ్చి 36,502 రూపీస్ మనం పే చేయాలండి, 36,502 రూపీస్ అనమాట. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి, సో మన స్కీమ్ది ఇంత కదా, సో మేము ఇంత పే చేయాల్సి వస్తుంది. అంటే స్కీమ్ మనం కట్టింది 22,000 మాత్రమే, వాళ్ళు ఆల్రెడీ 3,297 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి మనకి. సో అది యాడ్ చేశారనమాట, యాడ్ చేసి మనం ఇంత పే చేయాలి. నేను తీసుకుంది 4.66 గ్రామ్స్ కదా, అంటే 4.5 అబోనే. దానికి మనము మళ్ళీ నేను వాళ్ళు మనకు స్కీమ్ 22,000 కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ మనకు 3,500 ఇచ్చారు కదా, దాన్ని తీసేసి కూడా నేను 11,200 రూపీస్ పే చేయాల్సి వచ్చింది. సో దీంట్లో మనకి లాభమా నష్టం అనేది అయితే నాకు అర్థం కాలండి, మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది అర్థం కాలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి మేకింగ్ చార్జెస్లో 50% ఇస్తారంట స్కీమ్ కట్టిదైతే. స్కీమ్ లేకపోతే మనకి 100% మేకింగ్ చార్జెస్ అనేది ఇవ్వాలి. స్కీమ్ అయితే మేకింగ్లో 50% ఇస్తాము అనేసి అన్నాను. ఇంకొకటి ఏముంది ఇక్కడ మనకి పెద్ద ఇదంటే, మనము స్కీమ్ కడితే ఓన్లీ ఆర్నమెంట్ తీసుకుంటే మాత్రమే 50% ఇస్తారంట.
మనము బిస్కెట్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే దానికి ఓన్లీ 5% మాత్రమే ఇస్తారంటండి. సో నాకు నేను అనుకుంది ఏంటంటే మనము అది తీసుకుందాము. అంటే ఇప్పుడు మనకి ఎంత 25,000 ఇచ్చారు, 25,200 ఇచ్చారు కదా, ఆ 25,000 ఇయ్యారంట వాళ్ళు, 3,000 అనేది ఎక్స్ట్రా ఇవ్వారంట మనకి బిస్కెట్ తీసుకుంటే. ఆర్నమెంట్ తీసుకుంటేనే 3,200 ఎక్స్ట్రా ఇస్తారంటే ఓన్లీ 5% మాత్రమే యాడ్ అవుతుందంట. అందుకే దానివల్ల కొంచెం మనకు లాస్ ఏమో అనిపించింది నాకు. అంటే 3,000 అది తీసేస్తారు కదా, అంత రాదు మనకు, ఓన్లీ 5% అంటే ఎంత వస్తుంది, 500 ఏమి ఇస్తారు కావచ్చు. సో కొంచెం అంటే మేకింగ్ మాత్రం ఒక 50% తగ్గిస్తామన్నారు, అది కూడా ఆర్నమెంట్కి. బిస్కెట్ తీసుకుంటే మనకి ఓన్లీ 5% మాత్రమే బిస్కెట్ ఉంటుందంట స్కీమ్లో. స్కీమ్ లేకపోతే మనం 100% పే చేయాల్సి వచ్చింది. ఏమన్నా బెనిఫిట్ ఉంటే మనకు ఓన్లీ మేకింగ్లో 50% తీసుకోమంటారు కదా, అది మాత్రమే ఉంటుందండి మనం పే చేసిన దానికి. నాకైతే అంత పెద్దగా యూజా లేదా అనేది నాకు ఇంకా అర్థం కాలేదు, దీనివల్ల యూజ్ అయ్యింది అనేది. సో మీరు ఎవరైనా స్కీమ్ కట్టి గోల్డ్ తీసుకున్న వాళ్ళు అయితే సో మీకేం యూజెస్ వచ్చాయి, మీకు ఏం అంటే ఎట్లా వచ్చింది మీకు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు అంటే మీకు దీన్ని బట్టి ఏమనిపించింది, లాభమా నష్టమా లేదా ఏం లేదు నార్మలే అనిపించిందా? నాకైతే వాళ్ళు 3,200 ఇచ్చారు కానీ ఏందో నాకు అక్కడక్కడే తీసేసినట్టు అనిపించింది అనమాట. నాకు అది మనం గోల్డ్ గురించి అంత పెద్దగా మనకు అర్థమే కాదు, వాళ్ళు ఏం ఇస్తారు ఏం తీస్తారు అనేది అర్థం కాదు. బట్ ఇక్కడ క్లియర్గా ఇస్తారు, అయినా సరే వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ ఇస్తారేమో అనిపించింది. వేస్టేజ్ అయితే 5,000 తీసుకుంటారండి, 1 gram వేస్టేజ్ ఎక్కువ తీసుకుంటారు అనమాట. సో అట్లా ఇంకా నేను ఏం తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను, ఏం తీసుకున్నాను అనేది ఇది కాక. సో నేను స్కీమ్లో తీసుకున్న గోల్డ్ ఇది, ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నా అండి, ఇవి అనమాట. సో ఇది చూడండి, పైన చిన్న ఇది వచ్చి ఇలా వచ్చి, ఇప్పుడు ఇది కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవి మనకి ఇయర్ రింగ్స్ అనేవి. సో నాకు అక్కడ ఉన్న ఒక 2 ఇయర్ రింగ్స్లో ఇది మాత్రమే నచ్చింది, ఇంకొకటి కూడా కొంచెం బెటర్ ఉండే బట్ దానికి కొంచెం స్టోన్స్ అవి ఉండే అనమాట, దానివల్ల నేను అది తీసుకోలేదు. ఇది తీసుకున్నాను, నాకు ఎట్లా డైలీ యూస్కి లేదు కదా అని ఇవి తీసుకోవడం జరిగింది అనమాట. సో నే ఇది టోటల్ వెయిట్ వచ్చి 4.66 grams ఉండిందండి. సో మొత్తం అరౌండ్ పేమెంట్ వచ్చి నాకు 36,502 rupees పడింది. 2 rupees కూడా తీసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే ఇది ఆన్లైన్ పేమెంట్ కాబట్టి 1 rupee కూడా తగ్గించడానికి లేదంట. సో మీకు ఆల్రెడీ 3,200 డిస్కౌంట్ ఇచ్చేసాం మేడం, ఇంకా ఇవ్వాల్సింది. ఇంకా ఆ దాంట్లో కూడా ఇంకా మనకి 37,000 ఉంటే ఇంకా 1,000 rupees తగ్గించారనమాట. సో మీకు ఆల్రెడీ దగ్గర 4,000 డిస్కౌంట్ వచ్చినట్టు మనకైతే. సో గోల్డ్ స్కీమ్లో అయితే నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, మంత్లీ నేను ఆన్లైన్లో కట్టానండి, ఒకసారి చూపిస్తారా? అయితే నేను గోల్డ్ స్కీమ్ అయితే నేను డైరెక్ట్ ఫోన్లోనే అండి, ఇది శ్రీగుమ్మరం వాళ్ళది కాబట్టి స్వర్ణధార యాప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఈ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం మంత్లీ స్కీమ్ ఎంత చేసుకున్నామో దాన్ని క్లిక్ చేస్తే మనకు మంత్ చూపిస్తూ ఉంటుంది, ఆ మంత్కి వెళ్ళి మనం పే చేసేయాలి అంతే. డైరెక్ట్ ఆన్లైన్లో మనం ఇంట్లో నుంచి అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇంట్లో నుంచి పేమెంట్ చేయొచ్చు. సో ఇది అనమాట గోల్డ్ స్కీమ్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవి. నాకైతే బిస్కెట్ తీసుకోవాలని ఉండే, మా వారు ఇంకా వాళ్ళు 50% ఇవ్వరనేసరికి నేను దీనికి వెళ్ళాల్సి వచ్చింది, లేదంటే 8 grams బిస్కెట్ తీసుకుంటే అయిపోయేది. సో మా వారు తీసుకొని ఇవ్వలేను. సో ఇది ఫైనల్గా మీకు ఇయర్ రింగ్స్ నచ్చాయా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎట్లా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. సో నేను గోల్డ్ రేట్ అప్పుడు మనం తీసుకున్నప్పుడు 72,000 ఉండే అండి, అంటే ప్యూర్ నార్మల్ అంటే 22 carats వచ్చి 64,000-65,000 ఉండే అనమాట. సో ఫైనల్ ఇది అండి, బాగుందా నచ్చిందా, అంటే ఏమనిపించింది మీకు స్కీమ్లో గోల్డ్, ఓకేనా వర్తా కాదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గోల్డ్ ఎప్పటికైనా మనకి యూజే కదండి, ఒక అంటే మనం ఇన్వెస్ట్ చేసినట్టే వేస్ట్ అయితే ఏం చేయలేదు, ఎప్పటికైనా పనికి వస్తుంది కాబట్టి. సో ఇదండి వీడియో, ఇయర్ రింగ్స్ నచ్చాయా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎట్లా ఉన్నాయో కూడా చెప్పండి. నెక్స్ట్ మీరు వేసుకొని చూపిస్తాను. వీడియోని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.